హనుమంతుడు లేని రామాయణం ఉంటుందా? శ్రీరామ బంటు లేని రామాలయాన్ని ఊహించగలమా? కానీ ఆంజనేయుని విగ్రహం లేని రామాలయం ఒకటి ఉంది. ఎక్కడా అనే కదా మీ ఆలోచన. అయితే సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రస్తుతం ఆంధ్ర భద్రాచలంగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని మీరు దర్శించాల్సిందే. విశేషాల పుట్ట ఒంటిమిట్ట. ఒంటిమిట్ట క్షేత్రంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేని రామాలయమే కాదు, ఇంకా ఎన్నో విశేషాలున్నాయి. త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ కోదండరాముడే నడయాడిన దివ్యక్షేత్రం ఒంటిమిట్ట. ఇక్కడ ఏ శిల మీదైనా సీతారామ లక్ష్మణులు దర్శనమివ్వటం మరో విశేషం. ఇక చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నం దేశంలో ఎక్కడైనా శ్రీరాముని కళ్యాణం జరుగుతుంది, కానీ ఇక్కడ మాత్రం స్వామికి పున్నమి వెన్నెల్లో కళ్యాణం జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు. ఒంటిమిట్టలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో ఒకటైన రాములవారి ఆలయం కడప జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం. కడప విభిన్న సంస్కృతుల నిలయం. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయం దాని విశిష్టతకు మహిమలకు పేరుగాంచింది. ఇక్కడ ప్రచారంలో ఉన్న శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ మహత్యం గుర్తుకు తెచ్చుకుంటే నిజంగా ఆశ్చర్యం కలగక మానదు. ఈ క్షేత్రానికి మరో పేరు ఏకశిలా నగరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి భద్రాచలం విడిపోయిన తర్వాత ఒంటిమిట్టను ఆంధ్ర భద్రాచలంగా పిలుస్తున్నారు ప్రజానీకం. కోదండరాముల వారి ఆలయ గోపుర నిర్మాణం చోళ శిల్ప సాంప్రదాయంలో అత్యద్భుతంగా ఉంటుంది. శ్రీరామనవమి రోజున ప్రభుత్వం పట్టు వస్త్రాలను తలంబ్రాలను సమర్పించి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రోడ్డు మార్గం ద్వారా ఒంటిమిట్టకు చాలా సులభంగా చేరుకోవచ్చు. ఒంటిమిట్ట క్షేత్రంలోని కోదండరాముల వారి ఆలయంలో విగ్రహాన్ని జాంబవంతుడు ప్రతిష్ఠించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే శిలలో రాముడు, సీతాదేవి మరియు లక్ష్మణులను ఇక్కడ చూడొచ్చు. అందుకే ఏకశిలా నగరం అని పేరొచ్చింది. మీకొక సందేహం వచ్చుండాలే, ఆ గుర్తొచ్చింది కదూ, ఆంజనేయుని విగ్రహం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండరు. దేశంలో ఆంజనేయ స్వామి లేకుండా రాములు వారు ఉన్న ఆలయం ఇదొక్కటే. రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించాడని రామాయణంలో పేర్కొనబడింది. ఓ రోజున సీతాదేవికి దప్పిక వేసిందట. అప్పుడు రాముల వారు ఆ దప్పికను పోగొట్టడానికి తన బాణాన్ని ఎక్కుపెట్టి పాతాళగంగను పైకి తెప్పించాడంట. అది తాకి సీతాదేవి తృప్తి చెందిందని ఇతిహాసాల్లో చెప్పబడింది. అదే రామతీర్థంగా నేడు పిలువబడుతోంది. ఆలయ గోపురాలు కోదండరామస్వామి ఆలయానికి మూడు ప్రధాన గోపుర ద్వారాలున్నాయి. ఆ గోపురాల ద్వారా లోపలికి వెళ్తే విశాలమైన మైదానం ఉంటుంది. ఆలయ ముఖద్వారం ఎత్తు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమండపాన్ని నిర్మించారు. ఈ మండపం విజయనగర శిల్పాలను పోలి ఉంటుంది. గోపురాలు చోళ పద్ధతిలో నిర్మించబడ్డాయి. సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించారు. అందుకు ఇక్కడ శ్రీరామనవమిని అధికారికంగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు, స్వామికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించడం కూడా ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం ఇక్కడ చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విధియ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. చతుర్దశి రోజు స్వామి కళ్యాణం, నవమి రోజు పోతన జయంతి, పౌర్ణమి రోజు స్వామి రథోత్సవం నిర్వహిస్తారు. 2002లో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ పోతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కడప నుంచి రాజంపేట వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్ట క్షేత్రం ఉంది. దీనిని ఏకశిలా నగరం అని కూడా పిలుస్తూ ఉంటారు.